టాబీ మాథ్యూ ఇంకా యాండ్రూ గార్ఫీల్డ్ ఈ టూ స్పైడర్ మ్యాన్స్ నోవే హోమ్ మూవీలో ఉంటారా లేరా? మనం చూసిన స్పైడర్ మ్యాన్ నోవే హోమ్ ట్రైలర్లో 6 విలన్స్ మల్టీవర్స్ నుంచి ఎలా వచ్చారు, ఇంకా మల్టీవర్స్ అంటే ఏంటి, ఇలాంటి ఎన్నో విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. గాయ్స్, వన్స్ మిస్టీరియో పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అని ఈ వరల్డ్ అంతటికి రివీల్ చేయడంతో స్పైడర్ మ్యాన్కి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇంకా పోలీసెస్ కూడా స్పైడర్ మ్యాన్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. సో గాయ్స్, మన పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అని ప్రపంచం మొత్తానికి తెలుసుకోవడంతో అతని ఫ్రెండ్స్ ఇంకా అతని ఫ్యామిలీ కూడా చాలా ప్రాబ్లంలో పడతారని పీటర్ పార్కర్కి అర్థమైంది. ఇప్పుడు పీటర్ పార్కర్కి ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా ఏంటంటే డాక్టర్ స్ట్రేంజ్. యా గైస్, ఇప్పుడు మన పీటర్ పార్కర్ డాక్టర్ స్ట్రేంజ్ దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు, డాక్టర్ స్ట్రేంజ్ నా ఐడెంటిటీ ఈ ప్రపంచం మొత్తానికి తెలిసిపోవడం నాకు ఇష్టం లేదు, ప్లస్ నా ఐడెంటిటీ ఈ ప్రపంచం మొత్తానికి తెలిసిపోవడం వల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఇంకా నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా నా వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, సో నా ఐడెంటిటీ ఈ ప్రపంచం మొత్తానికి తెలియకుండా మర్చిపోయేలా ఏదైనా చేయగలరా అని డాక్టర్ స్ట్రేంజ్ని అడిగాడు. అప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ ఒప్పుకున్నాడు. డాక్టర్ స్ట్రేంజ్ స్పైడర్ మ్యాన్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకున్నాడు. సో అతని ఫ్రెండ్ వాంగ్ ఆ మంత్రాన్ని స్పెల్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పినా సరే పట్టించుకోకుండా స్పెల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు మన డాక్టర్ స్ట్రేంజ్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడు మన స్పైడర్ మ్యాన్కి ఒక డౌట్ వస్తుంది, నా ఫ్రెండ్స్ ఇంకా నా ఫ్యామిలీ ఇంకా ఎంజీ కూడా అంతా మర్చిపోతారని డౌట్ వస్తుంది. సో డాక్టర్ స్ట్రేంజ్ని డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో డాక్టర్ స్ట్రేంజ్ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, మంత్రం తప్పవుతుంది. సో ఇప్పుడు క్రియేట్ అయ్యే ప్రాబ్లం పేరే మల్టీవర్స్. గాయ్స్, మన స్పైడర్ మ్యాన్ ఇప్పుడు దాకా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు నుంచి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇంకొక ఎత్తు. ఈ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. గాయ్స్, మీరు ట్రైలర్లో గమనించి ఉండవచ్చు, ఒక్క ట్రైన్ 5 ట్రైన్స్గా మల్టిపుల్ అవుతుంది. యా గాయ్స్, ఇప్పుడు నుంచి మల్టీవర్స్ నుంచి చాలా విలన్స్ రావడం స్టార్ట్ చేస్తారు, లైక్ 6 విలన్స్. యా గాయ్స్, ఇప్పుడు మన ఒక్క స్పైడర్ మ్యానే ఈ 6 విలన్స్తో ఫైట్ చేయడం కష్టం. ఈ విలన్స్ ఏ విలన్స్ అయితే మన స్పైడర్ మ్యాన్ 1, 2, 3 దా మీద స్పైడర్ మ్యాన్ 1, 2లో ఉంటారో ఆ విలన్స్ రావడం స్టార్ట్ చేస్తారు గాయ్స్. యా గాయ్స్, ఇప్పుడు మన ఒక్క స్పైడర్ మ్యానే హ్యాండిల్ చేయలేడు. సో డాక్టర్ స్ట్రేంజ్ హెల్ప్ తీసుకుందామన్నా డాక్టర్ స్ట్రేంజ్కి సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయి. సో డాక్టర్ స్ట్రేంజ్ ఒక ఐడియా ఆలోచిస్తాడు. ఆ ఐడియా ఏంటంటే మిగిలిన 2 స్పైడర్ మ్యాన్స్ని కూడా రంగంలోకి దింపుతాడు. ఒక్కసారి ఆలోచించుకోండి గాయ్స్, ఒకేసారి స్క్రీన్ పైన 3 స్పైడర్ మ్యాన్స్ వస్తే ఎలా ఉంటుందో అని. ఐఎమ్ సో వెయిటింగ్ ఫర్ దట్ సీన్. గాయ్స్, స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ట్రైలర్ చూసిన తర్వాత చాలామందికి డౌట్ రావడం అనేది స్టార్ట్ అయింది. టాబీ మాథ్యూ, ఆండ్రూ గార్ఫీల్డ్, ఇంకా టామ్ హోలాండ్ ఈ 3 స్పైడర్ మ్యాన్స్ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మూవీలో ఉంటారా ఉండరా అని. గాయ్స్, ఈ డౌట్ చాలామందికి వస్తుంది, నేను ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్పబోతున్నాను. యా గాయ్స్, ఉంటారు. గాయ్స్, ఈ విషయాన్ని మార్వెల్ మనతో రివీల్ చేయకపోవడానికి కారణం, గాయస్ మనం ట్రైలర్లోనే మొత్తం చూసేస్తే మూవీలో చూడడానికి పెద్దగా ఏముండదు. సో మనల్ని మార్వెల్ వెయిట్ చేయించి చూపిద్దామని ఇంకా ట్రైలర్లో చూపించలేదు. ఓకే గాయస్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గాయస్, వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్.